ఒకనొక అడవిలో ఒక పిసినారి పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకి 12 పిచ్చుక పిల్లలు ఉన్నాయి. గూటిలో ఉన్న తన పిల్లల్ని చూస్తూ తనని తాను నమ్మలేకపోతుంది. ఆయోమయంగా ముఖం పెట్టి, ఒక పండుని రెండు పూటల కాకుండా మూడో పూట కూడా ఎలా తినాలని ఆలోచన చేసి నేను ఇలా 12 గుడ్లు ఎలా పెట్టాను, ఎలా పొదిగాను, ఇప్పుడు ఎలా సాధుతున్నాను, ఇది కలైతే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉండగా పెద్ద కూతురు పిచ్చుక పిసినారి పిచ్చుక తల్లి దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా, ఈరోజు మమ్మల్ని కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నా? మేమందరం నీ బిడ్డలమేగా. నీ రక్తం పంచుకొని నీ రూపం తెచ్చుకుని పుట్టిన 12 మంది మమ్మ మేము. ఒక్కసారి లాగిపెట్టు నన్ను కొట్టు తల్లి. వద్దమ్మ వద్దు, నా చెయ్యి అసలు లేక చెయ్యి దెబ్బ గట్టిగా తగులుతుంది. పన్ను ఊడొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కళ్ళు గిరిగిరా సైకిల్ చక్రాల్లో తిరిగి పడతావు అని చెప్పగానే పిచ్చుక తల్లి ఒక్కసారిగా భయపడిపోయింది. అవామ్మో, నన్ను నేను కొట్టమని చెప్పినందుకు ఇంత లాస్ నేను భరించాలా? అయితే వద్దొద్దు, నన్నెవరు కొట్టద్దు, నేను బాగానే ఉన్నాను. మీరందరూ నా పిల్లలని, నాకు అర్థమవుతుంది. నువ్వు నీ చెల్లెల దగ్గరికి వెళ్ళు, వాటితో ఆడుకో తల్లి. మేమందరం కలిసి ఆడుకుంటున్నామమ్మా. ఆడుకోండి, అల్లరి చేయకండి. అమ్మా చెప్పడం మర్చిను, చెల్లెలకి ఆకలవుతుందంట, అమ్మ వచ్చింది కదా, తినడానికి ఏమైనా తీసుకొచ్చిందా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలమ్మా? నా చేతిలో నీకు ఏమైనా ఆహారం తినడానికి తీసుకొచ్చినట్టు కనిపిస్తుందా? లేదమ్మా. వెళ్ళి చెల్లెళ్లకు కూడా అదే చెప్పు అని పిచ్చుక తల్లి చెప్పగానే పిచ్చుక కూతురు ఏమీ మాట్లాడకుండా గూటిలో ఉన్న తన చెల్లెళ్ల దగ్గరికి వెళ్ళింది. చెల్లెళ్ళు, నేను చెప్పేది వినండి. బయటికి వెళ్ళిన అమ్మ మనం తినడానికి ఏమీ తీసుకురాలేదు, తీసుకొచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండమని చెప్పారు. ఆ మాట విని పిచ్చుక పిల్లలు ఒక్కసారిగా సంతోషంతో అరుస్తాయి. తన కళ్ళ ముందు కనిపిస్తున్న పిచ్చుక పిల్లల గోలని తట్టుకోలేకపోయింది తల్లి పిచ్చుక. చెవులు మూసుకుంది, అయినా గోల వినిపిస్తూనే ఉంది. గోటి దగ్గరి కంటే అడవిలోనే ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంది. ఇక నుండి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటూ అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది. అలా ఎగిరిపోతున్న పిచ్చుక వెనకాలే కాకి, పావురం, గ్రద్ద, చిలుక ఇలా 4 పక్షులు వస్తాయి. హలో పిసినారి పిచ్చుక, నీ 12 పిచ్చుక పిల్లలు బాగున్నాయా? ఒక్క పండుని 12 ముక్కలు కోసి పెడుతున్నావా, లేదంటే అడవి నుండి 12 పళ్ళు తీసుకొచ్చిస్తున్నావా? నువ్వురుకోవే కాకి, మన పిచ్చుక పిసినారిది కావచ్చు గాని ఆ పిసినారితనంతో తన పిల్లల్ని కాపాడుకుంటుంది. ఇంతలో వాటి దగ్గరికి పావురం వస్తుంది. హలో పిచ్చుక, ముందుగా మీకు కంగ్రాట్స్. మీ 12 పిచ్చుక పిల్లలు బాగున్నాయా? నీకు తెలిసిందా? నాకే కాదు, మన వాళ్ళందరికీ తెలిసింది. అదిగో గ్రద్ద కూడా వస్తుంది చూడు అని అంటూ ఉండగా వాటి దగ్గరికి గ్రద్ద వచ్చింది. పిసినారి పిచ్చుకని చూసి, పిసినారితనంతో ఉన్న నువ్వు 12 పిచ్చుక పిల్లల్ని ఎలా కన్నావు? నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు పిచ్చుక తల్లి. ఏమని సమాధానమివ్వాలో పిసినారి పిచ్చుకకి అర్థం కాలేదు. గ్రద్దని చూస్తూ చిన్నగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. కాకి, చిలుక, పావురం, గ్రద్ద అన్నీ కలిసి పిచ్చుక చుట్టూ రౌండ్ చేస్తూ ఆట పట్టిస్తూ ఉన్నాయి. ఇంకా పిచ్చుక వాటి మధ్య ఉండటం అంత మంచిది కాదని అక్కడి నుండి తప్పించుకుని ముందుకు పరిగెత్తింది. పిచ్చుక వెనకాలే మిగతా పక్షులు కూడా పరిగెత్తాయి, కాని వాటికి పిచ్చుక దొరకలేదు. వాటి నుండి తప్పించుకుని పిచ్చుక ఒక గుబురు చెట్టు మీద దాక్కుంది. మిగతా పక్షులు పిచ్చుక కోసం వెతికి వెతికి ఈరోజు తప్పించుకుంటే రాత్రైనా దొరుకుతుందిగా అని అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఏ చెప్పుడు లేదంటే అన్ని వెళ్ళిపోయినట్టున్నాయి. ఇంకా నేను గూటికి వెళ్ళాలి, నేను ఆహారం తీసుకొస్తానని నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని పిచ్చుక అక్కడి నుండి అలా అడవిలోకి వెళ్ళి ఆహారం కోసం చూస్తూ ఉండగా ఒక చెట్టు మీద ఒక రొట్టె ముక్క కనిపిస్తుంది. ఆ రొట్టె ముక్కని తీసుకొని తన పిల్లల దగ్గరికి వస్తుంది. ఆ రొట్టె ముక్కని చూసి పిచ్చుక పిల్లలు, నాకు కావాలి, నాకు కావాలి అని గోల చేస్తుంటాయి.
తల్లి పిచ్చుక ఆ రొట్టె ముక్కని 12 ముక్కలు చేసి 12 పిచ్చుకలకి ఇస్తుంది।